వైద్యమునందు నెవర్ నెవర్ ఎక్స్పెక్ట్ ఏ క్యూర్ ఇన్ ఇట్స్ ట్రూ సెన్స్, బట్ ఎక్స్పెక్ట్ ఏ కంఫర్టబుల్ రెస్ట్ ఆఫ్ లైఫ్. అంటే ఈ దేశం అంటే గ్రేవ్ కి దగ్గరగా వెళ్తున్న కొద్ది సదుపాయంగా ఉండేటువంటి పద్ధతి ఒకటి తప్ప ఇంకేమీ లేదు. కానీ అసలు ట్రీట్మెంట్ ఎప్పుడు జరగాలి? పిల్లలుగా ఉన్నప్పటి నుంచి ఒకడు పడుకుంటే పక్కలో పుస్తకం పడుకున్నట్టు పడుకుంటాడు పిల్లవాడు, ఇంకోడు అలా గొడ్డు తండినట్టు దంతాడు పక్కన పడుకున్న వాళ్ళని, తెల్లవాళ్ళు నాలుగు కాళ్ళతో దంతు ఉంటాడు, చచ్చిపోతూ ఉంటాడు, నడువులు బద్దలైపోతూ ఉంటాయి, ఇంకోడు పడుకుని పటపడపడ పళ్ళు పెరుగుతాడు, ఒక్కోడు పడుకుని కుర్రాడు నిద్రలో పని పిల్లలు అరుస్తూ ఉంటాడు. సో ది డిసీజ్ ఎగ్జిస్ట్ ఇన్ ది ఫస్ట్ ప్లేన్, అండర్స్టాండ్, దెన్ స్టార్ట్ ది ట్రీట్మెంట్. యూ హ్యావ్ ఏ చైల్డ్ యాజ్ హెల్దీ యాజ్ ఎనీథింగ్ అండ్ పర్మనెంట్లీ హీ విల్ బి హెల్దీ ఆఫ్టర్ 6 or 7 years ఆఫ్ హోమియో ట్రీట్మెంట్. హీ నెవర్ రిక్వైర్స్ ఎనీ మెడిసిన్ అట్ ఆల్ ఎక్సెప్ట్ వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ ది ఇయర్ వెన్ దేర్ ఆర్ గ్రేట్ డిస్టర్బెన్సెస్ ఇన్ హిస్ డైలీ రొటీన్. ఇది హోమియోపతి యొక్క పర్పస్. రేపు కంటిన్యూ చేద్దాం. 5 minutes రీసెస్ అయిన తర్వాత అడ్వాన్స్ క్లాస్ లో మనం స్టార్ట్ చేద్దాం. నిన్న మొన్న ఎడ్మిటెన్స్ కార్డ్స్ తీసుకుని వాళ్ళు కొద్దిగా ఉన్నారు, ఇవాళ దాంతో ఫిక్స్ అయిపోతుంది. దయచేసి తీసుకోండి. దగ్గర నుంచి ఔషధముల్లోకి మనం ఈనాడు పరిచయం చేసుకోవస్తున్నాం. డ్రగ్స్, యూ కెన్ అండర్స్టాండ్ అండ్ గోయింగ్ టు ది డ్రగ్స్. ఈ లోపల ఇంకా కొన్ని హోమియోపతిని గురించినటువంటి మెయిన్ ఫీచర్స్ 2-3 తెలుసుకుని డ్రగ్స్ లోకి ఈ రోజు ఎంటర్ అవుతాం. మనకి హోమియోపతి వైద్యానికి కావాల్సిన సాధన సంపత్తి ఏమిటో, అంటే మనకి కావాల్సిన పారాఫెర్నేలియా, అది ఇవాళ నోట్ డౌన్ చేసుకుందాం. ది ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఎ హోమియోపత్ ఫర్ ఏ ప్రాపర్ ట్రీట్మెంట్, అది హెడ్డింగ్ తీసుకోండి. హోమియోపతి వైద్యుడు సరి అయిన వైద్యం చేయుటకు కావలసిన సాధన సంపత్తి 1. ఏ గుడ్ హోమియోపతిక్ మెటీరియా మెడికా, ఏ గుడ్ హోమియోపతిక్ మెటీరియా మెడికా విచ్ ఇస్ ప్రిపేర్డ్ బై సిస్టమటైజింగ్ ది సింటమ్స్ ప్రొడ్యూస్డ్ బై మెడిసిన్ అపాన్ హెల్దీ కాన్స్టిట్యూషన్, ఆరోగ్యవంతుల దేహమున ప్రయోగించడం వలన ఔషధములు ఉత్పాదన చేసిన వేదనలను సక్రమముగా వర్గీకరించిన శారీర గుణదీపిక, అది ఫస్ట్ పేపర్. ఇంతగా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే మెటీరియా మెడికా అనేటువంటి మాటకి హోమియోపతిలో అర్థం వేరు, మిగిలిన అర్థం వేరు. మనకి ఎరోపతి మొదలైన వాటిలో మెటీరియా మెడికా ఉంటుంది, అది ఈ ఔషధంలో ఈ రకమైనటువంటి ఫార్ములా ఉన్నాయి, ఈ ఆల్కలైడ్స్ ఉన్నాయి, ఈ కెమికల్స్ ఉన్నాయి కనుక శరీర ద్రవ్యంలో ధాతువుల మీద ఈ పనులు చేస్తాయి, అందుచేత దీన్ని ఇట్లా ఇట్లా వాడతారు అని చెప్పి కంటి మీద ఏ ప్రభావం ఉంటుందో, దానికి ముక్కు మీద ఏ ప్రభావం ఉంటుందో, చెవి మీద ఏ ప్రభావం ఉంటుందో, ఇలాగ నిర్మాణం అయి ఉంటాయి మనకు మామూలుగా హోమియోపతి కాకుండా ఉన్న మెటీరియం అడిగా. ఫర్ ఎగ్జాంపుల్ థెరోట్రాపిన్ జగాంటికా అని అనుకోండి, అంటే జిల్లేడు చెట్టు. జిల్లేడు చెట్టులో పాలలో ఈ రకమైనటువంటి పొటాషియం సాల్ట్స్ ఉంటాయి, ఇందులో కార్టిక్ మెటీరియల్ ఎంత ఉంటుంది, ఇట్లా వర్తన ఎనాలిసిస్ ఇచ్చి దీని ప్రభావం శరీరంలో చర్మం మీద ఇచ్చింది, మాంసం మీద ఇచ్చింది, కండరముల మీద ఇచ్చింది, నరముల మీద ఇచ్చింది, ఇలా ఇస్తారు ఇచ్చి. కాబట్టి ఇది ఈ బాధలకు ఈ వ్యాధులకు ఇట్లా వాడవలసి ఉన్నది. మనకు కావాల్సింది ఆ మెటీరియా మెడికా కాదు, అసలు బేసిక్సే వేరు. ఆరోగ్యవంతుడైన వాటి శరీరంలో ఈ ఔషధాన్ని రోజుకు 1 మోతాదు 2 మోతాదులు చొప్పున సిస్టమేటిక్ గా ప్రయోగం చేస్తూ వెళితే వాడి ఆరోగ్యం ఏ రకంగా డిశ్చార్జ్ అయ్యి ఏ సింటమ్స్ ప్రొడ్యూస్ అయినాయి, అనగా వాడి శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తి ఏ రకంగా దానికి ప్రతిక్రియ కోసమే ప్రకోపణం చేసి, హౌ ది వైటల్ ఫోర్స్ ఈజ్ రౌజ్డ్ అగెన్స్ట్ ది ఫారిన్ సబ్స్టెన్స్ దట్ ఈస్ నాట్ డిజైరబుల్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. అంటే ఇన్ వాట్ టర్మ్స్ ఆఫ్ సింటమ్స్ ది వైటల్ ఫోర్స్ హ్యాస్ బిన్ రౌజ్డ్ బై దట్ పర్టికులర్ సబ్స్టెన్స్.
అది మనకు కాదు. అది చేసి మనం తెలుసుకుంటే మామూలుగా తప్పుగా ఉన్నవాడు ఉన్నటువంటి ఆరోగ్యవంతులు కాదు కదా, వాడు మన దగ్గరికి వచ్చేటప్పటికీ కొన్ని సింటమ్స్ ఉంటాయి. ఆ సింటమ్స్ దేనివల్ల వచ్చినాయి? వాడిలో మామూలుగా వచ్చిన దెబ్బ ఉన్నదే దానికి ప్రతిక్రియగా వైటల్ ఫోర్స్ రౌజ్ అయి ఫైట్ చేస్తూ ఉంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ది సింటమ్స్ ఇట్ ఈస్ ఫైట్. అందుచేత ఈ ఔషధం ఏ రకమైనటువంటి దుమారము శరీరమునందు నేర్చుకుంటుందో అలాంటి దుమారమునే రగులు కొలిపిన వ్యాధితో అతను మన దగ్గర వచ్చాడు. ఇప్పుడు ఈ రెండింటినీ మనకి సారూప్యం తీసుకుని వైద్యం చేయవలసి ఉంటుంది కనుక తర్వాత ఇంకా కొంత దూరం అంటే అర్థమవుతుంది ఎందుకు ఇది సమంజసం కనుక మెటీరియల్ విడిగా ఇట్లాంటిది ఉండాలి మనకి. ఇట్ షుడ్ బి ఎసెన్షియల్లీ గ్రోయింగ్ అపాన్ హెల్దీ బాడీ. ఒక 50 మందినో 100 మందినో తీసుకుని వాళ్ళకి రికార్డు బుక్స్ ఇస్తారు. ఈ ప్రోవిన్స్ లో అదో ప్రొసీజర్ ఇచ్చి కెమికల్లీ ప్యూర్ మెటీరియల్స్ ప్లాంట్ మెటీరియల్స్ కానీ కెమికల్ మెటీరియల్స్ కానీ మెడిసినల్ సబ్స్టెన్సెస్ అంటే ఏంటి, దట్ ఆర్ నాట్ వెల్కమ్ ఇన్ టు ది కాన్స్టిట్యూషన్, దట్ ఆర్ నాట్ ఫుడ్, ఆహార ద్రవ్యములుగా పనికిరానివి, ఒంట్లో ఉన్నటువంటి స్వీకరణ వినియోగాది ప్రక్రియలకు అంటే మెటబాలిజం, ఎనబాలిజం అండ్ కెటబాలిజం అనే వాటికి పనికిరానివి, నాన్ న్యూట్రిషస్ సబ్స్టెన్సెస్ అని నేను చెప్పుకున్నాను చూడండి, అలాంటివి వేరుకోవాలి మెడిసిన్. అంటే అర్థం మెడిసిన్ షుడ్ బి ఎసెన్షియల్లీ పాయిజనస్ అండ్ డెట్రిమెంటల్ టు ది కాన్స్టిట్యూషన్. కానీ మనం హోమియోపతిలో ఏం చేస్తాం, వీ ప్రిపేర్ ఇట్ త్రూ డైల్యూటింగ్ మెథడ్స్ యాజ్ ఏ సబ్స్టెన్స్ దట్ రౌజెస్ ది కాన్స్టిట్యూషన్ వితౌట్ కాజింగ్ ఎనీ హారమ్ టు ది కాన్స్టిట్యూషన్. అంటే ద్రవ్యము శరీరంలోకి పంపకుండా ద్రవ్య గుణమును మాత్రం శరీరమున ఉత్పాదించి దీనికి భయంకరముగా ప్రాణశక్తి ఎదుర్కొనేట్టుగా చేసింది మనకు చేస్తుంది. ఇలాంటి మెటీరియమిడిగా మొదటి వరకు కావాలి. రెండు, ది సింటమ్స్ ఆఫ్ ఎ పేషెంట్, ది సింటమ్స్ ఆఫ్ ఎ పేషెంట్ గ్యాదర్డ్ అండ్ రికార్డెడ్ సో యాజ్ టు ఫారం ది కేస్ హిస్టరీ ఆఫ్ ది పేషెంట్, ది కేస్ హిస్టరీ ఆఫ్ ది పేషెంట్ రోగి వేదనలను బాధలను వ్రాసుకొని సక్రమముగా కూర్పు చేసి అతని వ్యాధి కథగా సమకూర్చబడిన పట్టిక, అతని వ్యాధి కథగా సమకూర్చబడిన పట్టిక. చూసారా మన లైఫ్ లో ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. నో ఇన్సిడెంట్ ఈజ్ అవర్ లైఫ్, బట్ ది సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఫార్మ్స్ వాట్ వి కాల్ అవర్ స్పాన్. కనుక జీవితంలో జరిగిన ఏ ఒక్క ఇన్సిడెంట్ కి మన స్వభావాన్ని వెలిపూసగలిగిన సామర్థ్యము ఉండదు. పోలీసు నన్ను పట్టుకోవచ్చు, మిమ్మల్ని పట్టుకోవచ్చు, నన్ను జబ్బు కొట్టేస్తే పట్టుకోవచ్చు, మిమ్మల్ని పొరపాటున పట్టుకోవచ్చు. అంచేత రోడ్డు మీద మిమ్మల్ని నన్ను పోలీసు పట్టుకున్నట్ట అని రాసినటువంటి ఇన్సిడెంట్ నన్ను గురించి కానీ మిమ్మల్ని గురించి కానీ ఏ విధముగానూ ఉన్మీలనము చేయరు. కానీ వీళ్ళు ఈ రోజు ఇట్లా పట్టుకున్నారట, ఆ రోజున అక్కడ పట్టుకున్నారట, ఆ రోజు తన్నారట, ఈ రోజున జైల్లో పెట్టారట, ఆ రోజు డిపోజింగ్ చేశారట, ఎందుకుట అంటే ఇది ఎందుకుట, అది ఎందుకుట, అది ఎందుకుట అంటే బిట్వీన్ ది లైన్స్ మనకి అప్పుడు అర్థం అవుతుంది. వీళ్ళు వాకిట్లో రానియస్తారు అనకూడదు అన్నది ఈ ఇన్సిడెంట్ లో దేంట్లోనూ ఉండదు, కానీ బిట్వీన్ ది లైన్స్ మీరు ప్రత్యక్షం అవుతుంది. ఇలాగా క్రోనాలజీ తీసుకోవాలి మనం, హిస్టరీ ఆఫ్ ది కేస్ తీసుకోవాలి. కనుక మనం ఫేస్ చేయవలసింది లిస్ట్ ఆఫ్ సింటమ్స్ కాదు, ఏ స్టోరీ ఎడిటేటెడ్ ప్రాపర్లీ ఇన్ ప్రాక్టికల్ టర్మ్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది సింటమ్స్ గ్యాదర్డ్ ఫ్రమ్ ది పేషెంట్. అందులో కూడా ఎట్లా తీసుకోవాలో తర్వాత చూద్దాం. ముందర పేషెంట్ అని చెప్పని వారు వాడు చెబుతూ ఉంటే మనం వాడితో డిస్కస్ చేయకూడదు, డిస్టార్ట్ చదువుతాడు పాపం తల్లిపోయిన అనుకోండి, అదో తల్ల పేట వస్తుంది ఇంకా అట అంటే కంగారు పడిపోతాడు. వాడు చెప్పేది తల్లొప్పి
రోజు వస్తుంది, వాళ్ళు చెప్పండి కాలు నొప్పులు అంటే మోకాలు నొప్పులు అంటే అదయ్యా ముందు తలనొప్పి చెప్పి అంటే అవి మిగతాపోతాయి. అందుకని వాళ్ళు చెప్పిన చెప్పినట్టు ముందు మీరు ప్రార్థించుకోవాలి. తర్వాత మీరు మళ్ళీ క్వశ్చన్ వేసుకుని మొదలెట్టాలి. ఒక్కొక్క దాన్ని గురించి తలనొప్పి అన్నావు కదా బాబు, రోజు వస్తుందా, అప్పుడప్పుడు వస్తుందా, లేకపోతే కొన్ని సీజన్స్ లో వస్తుందా అని వాడిని అట్ హోమ్ మీరు హ్యాపీగా మూడ్ లో పెట్టడంలోనే ఉన్నది వైద్యం అంతా కూడా. అంటే డాక్టర్ సెన్సిటివ్ గా పేషెంట్ ని అట్టే పెట్టేటువంటి డాక్టర్ ఎంత క్వాలిఫికేషన్ ఉన్నా వాడు పూలే. పేషెంట్ తన బంధువో తల్లో తోడో అని ఫీల్ అవ్వాలి కానీ డాక్టర్ని, మనం డాక్టర్ యొక్క సన్నిధిలో ఉన్నాము అనేటప్పటికీ లేని వాడికి కూడా హార్ట్ పాలిటేషన్ ఉన్నట్టు మనకి వస్తుంది స్టెతస్కోప్ పెట్టి చూసినట్లయితే. కనుక గ్రేట్ ఆర్ట్ ఎక్కడ ఉన్నది, డాక్టర్ షుడ్ మేక్ ది పేషెంట్ ఫీల్ అట్ హోమ్ విత్ ది డాక్టర్ అండ్ యూ షుడ్ నెవర్ మేక్ యూ ఫీల్ డాక్టర్ సెన్సిటివ్. ఇది కొంచెం మనకు హోమియోపతిలో బాగా ముఖ్యం, ఇందులో అయినా కూడా ముఖ్యం. మేము ఇంటర్మీడియట్ చదువుతూ ఉండగా ఎందుకు కాలేజీలో గుంటూరులో మెడికల్ ఎగ్జామినేషన్ చేశారు స్టూడెంట్స్ అందరికీ, చేస్తే 96% అందరికీ కూడాను ఆయాసం గుండె దగ్గర రాశారు. అరే వీళ్ళందరికీ హార్ట్లు ఎగ్జామ్ చేస్తే మంచిది అని రాశారు డాక్టర్ గారు. చేస్తే మా ప్రిన్సిపాల్ గారికి అనుమానం వచ్చింది, పుత్రరాజు రామచంద్రరావు గారు చాలా పెద్దవాడు, సంథింగ్ రాంగ్ విత్ ది ఫెలో అని మళ్ళా ఇంకొక డాక్టర్ని పిలిచి ఆఫ్టర్ 2 మంత్స్ మళ్ళీ మెడికల్ ఎగ్జామ్స్ వీళ్ళందరికీ ఏమి లేవు మామూలుగానే ఉన్నాం తిరిగి. జరిగింది ఏమిటంటే డాక్టరు మెడికల్ ఎగ్జామ్స్ మేడ మీద పెట్టారు, స్టూడెంట్స్ ని కింద కూర్చోబెట్టి ఒక్కొక్కడిని పైకి పంపిస్తాం. వీడు పైకి వెడితే 2 ఫ్యాక్టర్స్ సడన్ గా డాక్టర్ ఫ్రెండ్స్ లోకి వెళ్ళంగానే కంగారు పడేటువంటి వాళ్ళు 110 మందినే ఉంటారు, లేదా కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్తే అదొకటి. అది వెళ్ళేటప్పుడు కొంచెం రేట్ ఆఫ్ హార్ట్ బీట్ కొంచెం తేడా ఉంటుంది, ఇది ఫస్ట్ ఫ్యూ మినిట్స్. ప్లస్ ఈ మెట్లెక్కి వెళ్ళి వెళ్ళంగానే వాడు చూస్తున్నాడు, ఈ 2 ఫ్యాక్టర్స్ కలిసి 96% వీళ్ళందరికీ గుండెకాయలు బాగులేదు. మనకి చాలా పాజిటివ్ రీడింగ్స్ వస్తాయి జాగ్రత్తగా. అంటే కామన్ సెన్స్ ను మించినటువంటి సేక్రెడ్ ల్యాంప్ ఆఫ్ విజ్డమ్ మరొకటి లేదు, అది పోకుండా చూసుకుంటే ఏ సబ్జెక్ట్ అయినా జాగ్రత్తగా మనకు వస్తుంది. ఇది 2వ రిక్విజిట్ మనకు కావాల్సినటువంటి సింటమ్స్. 3వది ఇప్పుడు ఏమిటి, మెటీరియా మెడికా ఉంది, కేస్ హిస్టరీ ఉంది. అంటే దాదాపు మనం చిన్నగా కేస్ హిస్టరీ రికార్డు చేస్తే ఏముంటుంది, మెటీరియా మెడికాలో ఏమున్నదో ఒక మనిషి పేరు ఇందులో కూడా అదే ఉంటుంది. ఏడా అంతే కదా, మిస్టర్ సోన్సో అని ఇక్కడ హెడింగ్ ఉంటుంది, కానీ ఉన్నది కంటెక్స్ ఆ మెటీరియా మెడికాలో కొత్త భాగం ఉంటుంది వీటితో. అయితే ఇక్కడ ఒక సంగతి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ ముందు చెప్తాను, టోటాలిటీ ఆఫ్ ది సింటమ్స్ అని మనం పెట్టాం హోమియోపతిలో. అంటే ఆ మెటీరియా మెడికా ఆ డ్రగ్ తాలూకు మెటీరియా మెడికా కింద రాయబడిన సింటమ్స్ యొక్క మొత్తం సముదాయం టోటల్ ఎన్నడూ కాదు జాగ్రత్త. ఎందుకంటే ఒక 100 మంది మీద 200 మంది మీద ప్రూవ్ చేసినటువంటి సింటమ్స్ యొక్క సిస్టమటైజేషన్ కామన్ సింటమ్స్ అన్ని తీసి మిగిలిన పెట్టి పారేసి మనకి ఇచ్చింది మెటీరియా మెడికా. అందుకని ఆ డ్రగ్ గుర్తించడానికి కానీ నయం చేయడానికి కానీ వీలైనటువంటి సమస్తమైనటువంటి సింటమ్స్ అందులో టోటల్ ఉంటాయి, అన్నీ ఎవరికి ఉండవు గుర్తుంచుకో. అందుకని టోటాలిటీ ఆఫ్ ది సింటమ్స్ అనే మాటకి ఆ మెటీరియా మెడికల్లో చెప్పబడిన సింటమ్స్ యొక్క టోటల్ ఎవరిలో ఉన్నా ఉందా అని వెతుకుతూ ఉంటే ఈ భూమండలం మీద ఉండదు, ఇంకే ప్లానెట్లైనా ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే మెటీరియా మెడికాలో ఉన్న సింటమ్స్ లో 3వ వంతు సింటమ్స్ పూర్తిగా వచ్చి అది దాటుతూ ఉండే లోపలే పేషెంట్ చనిపోతారు. కొందరికి కొన్నుంటాయి, కొందరికి కొన్నుంటాయి, కొందరికి కొన్నుంటాయి, కానీ టోటాలిటీ అంటే వేరు. టోటాలిటీ అంటే ఏంటంటే ఆ డ్రగ్ మీకు తెలియజేయనట్టి వేదనల సముదాయము, ఏ కాంబినేషన్ ఆఫ్ సింటమ్స్ విచ్ ఇండికేట్స్ యూ దట్ పర్టికులర్ డ్రగ్ అండ్ నో అదర్ డ్రగ్ ఎట్ ఆల్. చూసారా,
కనుక ఒక ఒక కాంబినేషన్ ఉంటుంది సింటమ్స్ లో ప్రతి డ్రగ్ కి. ఆ కాంబినేషన్ ఇంకో డ్రగ్ లో వచ్చిన ఈ దేంతోనూ ఈ ప్రపంచంలో ఉన్న మెడిసినల్ సబ్స్టెన్స్ లో ఉండదు. ఎలా ఒక చెట్టును ఎరుగు ఉన్నవాడు అరణ్యంలో మళ్లీ అదే చెట్టును గుర్తుపట్టడానికి కావాల్సినటువంటి ఐడెంటిటీ ఆ చెట్టుకు ఉంటుందో. మర్రి చెట్టు అన్నాం అనుకోండి, మర్రి ఆకులు మర్రి గింజలు తర్వాత నలిపి చూస్తే మర్రి వాసన, ఇవన్నీ వేరు కదా. అలాగే చిక్కుడు చెట్టు, చిక్కుడు ఆకులు దాని ఆకారం, చిక్కుడు కాయ దాని ఆకారం, చిక్కుడు పువ్వులు దాని ఆకారం, చిక్కుడు పాము చిక్కుడు ఆకు నలిపి వాసన చూస్తే వాసన. ఇలా దేని కాంబినేషన్ దానికి ఉంటుంది. మీరు ఎన్నడూ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చిక్కుడు చెట్టును చూసి మర్రి చెట్టు అనుకుంటాను వీల్లేదు. ఇలాగా కొంచెం జాగ్రత్తగా సిస్టమ్స్ ని పరిశీలన చేసుకుని మెటీరియమెడ్ గా ఎలా చదువుకోవాలో తెలుసుకున్న వాళ్ళకి ఒక డ్రగ్ ను మీకు అందజేసేటువంటి సింటమ్స్ యొక్క కాంబినేషన్ ఉంటుంది. ఆ కాంబినేషన్ మాత్రం ఆ డ్రగ్ ఇవ్వాల్సిన వాళ్ళ అన్సర్లోనూ ఉంటుంది. అది కాక కొన్ని వందల సింటమ్స్ వేల సింటమ్స్ ఆ డ్రగ్ కింద ఉంటాయి, అవన్నీ ఉండాలని లేదు. ఇది మళ్ళీ కవర్ చేస్తాం. కనుక టోటాలిటీ ఆఫ్ ది సింటమ్స్, టోటాలిటీ ఆఫ్ ది సింటమ్స్ అని వింటూ ఉంటాం హోమియోపతిలో. టోటాలిటీ అంటే టోటల్ కాదని మాత్రం గుర్తుంచుకోవాలి, ఎవరిలోనూ ఉండవు టోటల్. ఇప్పుడు రెండు మనకు వచ్చినాయి. మూడవది అసలు ఇది లేక ఆ రెండు ఉన్నాయని చేయలేము. ప్యూర్ మెడిసిన్ ప్రిపేర్డ్ ఇన్ ది రిక్వైర్డ్ డైల్యూషన్, ప్రిపేర్డ్ ఇన్ ది రిక్వైర్డ్ డైల్యూషన్, కావలసిన ద్రవీకరణములలో తయారు చేయబడిన కల్తీ లేని మందులు ప్యూర్ మెడిసిన్. అంటే మీకు ఆ మందు చెప్పినట్టు మెటీరియల్ మెడికల్ సింటమ్స్ ప్రకారం పనిచేయాలంటే అందులో అడల్టరేషన్ ఉంటే ఏం లాభం లేదు. నేత్రం యూరియాటికం మనం అనుకోండి, గబాన మనం అనుకుంటాం నేత్రం ఊరంటే ఉప్పు అండి అంట. కామన్ సాల్ట్ అనేది బయటే కానీ మన వంట ఇంట్లో ఉన్న కామన్ సాల్ట్ లో కామన్ గా ఇంకా చాలా కలిసి ఉంది.